హలో అండి, నేను మీ రజని గణేష్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వేద్యాలయ. మన లాస్ట్ వీడియోలో గేమ్స్ అంటే ఏంటి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని కనెక్ట్ అనే ఒక గేమ్ని కూడా నేను మీకు చూపించాను. అండ్ ఈ వీడియోలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ గేమ్తో మేము ముందుకు వచ్చాను. ఇవాళ నేను మీకు చూపించబోయే ఇంట్రెస్టింగ్ గేమ్ ఏంటంటే జంగా. అమ్మయ్య, గేమ్ నేమ్ తెలిసిపోయిందిగా, ఇంకెందుకు వీడియో అని మాత్రం మీరు అనుకోకండి. మీకు జంగా గేమ్ తెలుసుండొచ్చు. అసలు ఇదే జంగాలో ఎన్ని రకాల వేరియేషన్స్ ఉన్నాయి, ఆ జంగా గేమ్స్ అనేటివి ఒకే సెట్ ద్వారా ఎలా ఆడొచ్చు మనం డిఫరెంట్ వేస్లో, పిల్లలకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఇవే బ్లాక్స్ యూజ్ చేసి ఇంకెన్ని వేస్లో గేమ్స్ ఆడిచ్చు, ఈ విషయాలన్నీ ఈ రోజు వీడియోలో నేను డిస్కస్ చేశాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడడానికి ట్రై చేయండి. ఇక స్టార్ట్ చేద్దాం. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు కనెక్ట్తో పాటు జంగా ఈ రెండు కూడా నేను ఒకేసారి కొన్నాను. అది 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. ఇప్పటిదాకా ఒక్క పీస్ కూడా పోగొట్టాల పిల్లలు ఎవరు. సో గేమ్ వాళ్ళకి ఇచ్చేటప్పుడే మనం ప్రాపర్ వేలో వాళ్ళకి రీప్లేస్ అనేది ఎలా చేసుకోవాలి, ఎలా జాగ్రత్త చేసుకోవాలి అని చెప్పి మాత్రమే ఇవ్వండి. లేకపోతే బ్లాక్స్ కదా, ఈజీగా పోగొట్టేస్తారు పిల్లలు. ఇవేమీ ఇరగవు, అన్ని కూడా వుడెన్ బ్లాక్సే. కాకపోతే ఎక్కడైనా మిస్ అయ్యి ఇదే మంచం కిందకు అట్లా ఇట్లా వెళ్ళిపోతే అది అక్కడే ఉండిపోతుంది కదా. అందుకని ప్రతిసారి లోపల పెట్టేటప్పుడు కౌంట్ చేసి అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకుని లోపల పెట్టుకునే హ్యాబిట్ని అలవాటు చేయండి. నెక్స్ట్ ఈ జంగాలో మెయిన్గా వచ్చేసి ఇవి ఇట్లా బ్లాక్స్ ఉంటాయి, అన్ని కూడా వుడెన్ బ్లాక్స్. ఇవి టోటల్లీ 54 వుడెన్ బ్లాక్స్ ఇస్తారు ఈ గేమ్తో. ఇది మీరు ఇది నేను ఫన్ స్కూల్ బ్రాండ్, ఇది కూడా ఫన్ స్కూల్లో తీసుకున్నాను. మీరు కనుక కొనుక్కుంటే మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా పర్లేదు, స్టాండర్డ్గా ఉండేది మాత్రమే కొంచెం ప్రైస్ ఎక్కువైనా అదే తీసుకోండి. ఎందుకంటే తక్కువ కాస్ట్లో కూడా ఉంటాయి ఈ గేమ్. కాకపోతే ఏమవుతుంది, చీప్ క్వాలిటీ వుడ్ వాడతారు, లేకపోతే దిస్ ఫినిషింగ్ అనేది చాలా స్మూత్గా ఉండాలి. అలా ఫినిషింగ్ స్మూత్గా లేకపోతే గేమ్ అనేది ప్రాపర్గా ఆడడం కుదరదు మనకి. సో అట్లా స్మూత్ ఫినిషింగ్ ఉన్నది రివ్యూస్ అవి చూసి తీసుకోండి. నేను ఫన్ స్కూల్ జంగతో పాటు కొంచెం తక్కువ ప్రైస్లో రీజనబుల్గా ఉన్నది రివ్యూస్ చదివిన జంగా కూడా పెడతాను. మీకు ఏది కావాలంటే అది పర్చేస్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్, అసలు ఈ జంగా ఏంటి అంటే, జంగా అనేది ఈ గేమ్ని ఒక లేడీ డిజైన్ చేశారు, ఆవిడ పేరు స్కాట్. ఈ గేమ్ని 1970లో డిజైన్ చేశారంట. 1970లో డిజైన్ చేసి 1973లో లండన్లో గేమ్ ఫేర్ అనేది ఒకటి జరుగుతూ ఉంటుంది. ఆ గేమ్ ఫేర్లో దీన్ని డిస్ప్లేకి పెట్టారు. ఆ తర్వాత వేరే కంపెనీ దీన్ని పేటెంట్ రైట్స్ తీసుకుని అప్పటి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేసింది. ఇప్పటిదాకా ఎన్నో లక్షల గేమ్సే సేల్ అయ్యాయి. సో ఇది మాత్రం నాకు తెలిసి పిల్లలకి చాలా బాగుంటుంది. మీ పిల్లల ఏజ్ ఏదైనా అవ్వచ్చు, ఒకటి కొని పెడితే పిల్లలతో పాటు మనం కూడా చాలా సరదాగా ఆడుకోవచ్చు. ఒక గేమ్ ఫినిష్ అవ్వడానికి గేమ్ని బట్టి 15 to 20 మినిట్స్ పడుతుంది. సో ఇప్పుడు నేను అసలు గేమ్ ఎలా ఆడాలి, రూల్స్ ఏంటి, ఇదే జంగా, ఇది నార్మల్ జంగా. జంగాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జంగాస్ ఉంటాయి. ఏమేమి జంగాస్ అంటే, ఇది క్లాసిక్ జంగా, క్లాసిక్ జంగా, కలర్ జంగా, నెంబర్ జంగా, అండ్ పెద్దవాళ్ళకి సపరేట్గా ట్రూత్ ఆర్ డేర్ జంగా. ఇన్ని రకాలు ఉంటాయన్నమాట. సో నేను ఇవాళ క్లాసిక్ జంగానే మనం కొని అవన్నీ కూడా ఎలా ఆడిచ్చు అనేది చూపిస్తాను మీకు. ఓకే, ఇది మన జంగా టవర్. ఇలా జంగా బ్లాక్స్ 54 ఉంటాయని చెప్పాను కదా, వీటిని ఇలా టవర్ రూపంలో కన్స్ట్రక్ట్ చేయాలి. ఈ టవర్ రూపంలో కన్స్ట్రక్ట్ చేసి ఇలా 3 మనకి ఈజీ వేలో ఎలా అంటే జస్ట్ ఇలాగా 3 ఇలా పెట్టేసుకుని ఒకటేమో అడ్డంగా ప్లేస్ చేయాలి ఒకరు, ఒకటేమో నిలువుగా ప్లేస్ చేయాలి. సపోజ్ ఇది చూడండి, ఇట్లా అడ్డంగా ప్లేస్ చేశాను. సో ఇది నేను నిలువుగా ప్లేస్ చేస్తాను. ఇలాగా మొత్తం టవర్ని బిల్డప్ చేయాలి ఫస్ట్. ఈ టవర్ బిల్డప్ చేసేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా బిల్డప్ చేయాలి. టవర్ బిల్డింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు గేమ్ ఏంటంటే, ఇది 2+ ప్లేయర్ గేమ్. అంటే 2 ప్లేయర్స్ మినిమం ఆడచ్చు, ఆ తర్వాత మన ఇష్టం 6 ప్లేయర్స్ దాకా కూడా ఆడచ్చు. నెక్స్ట్, ఇందులో రూల్స్ అంటే పెద్దగా రూల్ ఏమి ఉండదు. జస్ట్ ఇలా టవర్ ప్లేస్ చేసిన తర్వాత ఒక్కొక్క బ్లాక్ తీసేస్తూ ఉండాలి ఇందులోంచి. సపోజ్ నేను ఇప్పుడు ఆడుతున్నాను, నా అపోనెంట్ ఎదురుగుండా ఉన్నారనుకోండి, నేను ఏదో 10 సెకండ్స్లో ఒక బ్లాక్ని రిమూవ్ చేయాలి. ఈ గేమ్ ఆడేటప్పుడు ఓన్లీ 1 హ్యాండ్ మాత్రమే నేను యూజ్ చేయాలి. ఓకే, ఏ బ్లాక్ తీసేటప్పుడు కూడా టవర్ అనేది పడకూడదు. సో నేను ఏం చేస్తాను, జస్ట్ ఇలా టచ్ చేస్తుంటా. ఓకే, ఇది చూడండి, టచ్ చేయగానే ఈజీగా వచ్చేసింది. సో నేను ఈ బ్లాక్ని ఇలా తీసేస్తాను. ఈ బ్లాక్ తీసేసిన బ్లాక్ని పక్కన పెట్టుకోకూడదు, పైన ప్లేస్ చేయాలి. అండ్ మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పైన ప్లేస్ చేసేటప్పుడు కూడా అడ్డం ఉందా నిలువుగా ఉందా దాన్ని బట్టి బ్లాక్ ప్లేస్ చేసుకోవాలి. అండ్ అంతేకాకుండా బ్లాక్ తీసేటప్పుడు పైన ఇన్కంప్లీట్ లేయర్, దాని కింద కంప్లీట్ లేయర్, ఈ రెండు అంటే ఫస్ట్ 2 లేయర్స్ తప్ప మిగతా లేయర్స్ నుంచే బ్లాక్స్ తీయాలి. సో పైన ఉన్న 2 లేయర్స్ మనం అస్సలు కదపకూడదు, కిందవి మాత్రమే తీయాలి. సో నేను ఇప్పుడు ఇక్కడ బ్లాక్ ఒకటి తీసి పైన పెట్టేశాను. సో ఇప్పుడు నా అపోనెంట్ ఇట్లా, అపోనెంట్ కూడా ఒక బ్లాక్ తీసేశారు, ఇలా పైన పెట్టారు. సో ఈ గేమ్ ఎప్పటిదాకా ఆడచ్చు అంటే టవర్ మొత్తం కొలాప్స్ అయ్యేదాకా ఆడచ్చు. అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎప్పుడైతే తీసేస్తూ ఉంటామో కింద బేస్ అనేది డెలికేట్ అయిపోతుంది కదా. సో ఏదో ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో టవర్ అనేది కింద పడిపోతుంది. సో ఇది జంగా గేమ్. ఎలా ఆడాలో అర్థమైంది కదా, ఇవి రూల్స్ అనమాట. ఇంకంతకన్నా ఏమీ రూల్స్ ఉండవు దీనికి. ఒక్కసారి మొత్తం అంతా పెట్టుకుని ఆడితే కనుక ఒక 10 to 15 మినిట్స్ అయితే పడుతుంది ఖచ్చితంగా. అది ప్లేయర్ని బట్టి ఉంటుంది.
ఈజీగా కొంచెం చిన్న పిల్లలు అయితే స్టార్టింగ్ అంతగా రాదు కానీ బట్ చెప్తున్నాను కదా పిల్లలు అయితే ఊరికే ఇట్లా టచ్ చేసి ఇట్లా ఇట్లా కదుపుకుని తీసేస్తూ ఉంటారు. అది కొన్ని అయితే లూజ్గా ఉంటాయి కొన్ని అయితే టైట్గా ఉంటాయి. అది తీసేటప్పుడు మనం జాగ్రత్తగా చూడాలి, ఒక్క చేయి మాత్రమే వాడేలాగా కండిషన్ పెట్టుకుని ఆడాలి. నెక్స్ట్ ఈ జంగా గేమ్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, నెంబర్ జంగా, కలర్ జంగా అని. సో ఆ నెంబర్ జంగా కలర్ జంగా మనం ఏ విధంగా ఆడచ్చు అంటే ఫస్ట్ మనం కలర్ జంగా గురించి చూద్దాం. కలర్ జంగా ఏం చేయాలంటే మనం సపోజ్ ఇప్పుడు ఒక జంగల్ బ్లాక్ ఇక్కడ నేను తీసుకున్నాను అనుకోండి, టోటలీ 3 కలర్స్ ఉండాలన్నమాట. సో ఇక్కడ టోటలీ 54 బ్లాక్స్ ఉన్నాయి కదా, 3 పార్ట్స్ చేయండి అంటే 18 వస్తాయి అన్నమాట. సో ఒక సెట్ ఒక 18కి ఒక సైడ్ మాత్రమే ఒక కలర్ వేయండి. స్కెచ్తో కానీ మార్కర్తో కానీ వేస్తే కలర్ వచ్చేస్తుంది. మన ఇంట్లో రెడ్ బ్లూ మార్కర్స్ ఉంటాయి కదా, జనరల్గా మార్కర్ పెట్టి కలర్ వేసేసేయండి ఒకవైపు. ఇంకోవైపు మాత్రం మార్కింగ్ చేయొద్దు, ఎందుకంటే ఇటువైపు నెంబర్ జంగాకి యూజ్ చేసుకోవచ్చు మనం. సో ఇటుపక్క అలాగ మార్కింగ్ చేయండి. 18 బ్లాక్స్కి మాత్రమే రెడ్ కలర్ చేయండి, ఇంకో 18 బ్లాక్స్కి మాత్రం బ్లూ కలర్ చేయండి, అండ్ మిగతా 18 బ్లాక్స్ ఈ కలర్ ప్లెయిన్ కలర్ అలా వదిలేసేయండి. సో టోటలీ మనకి 3 కలర్స్ ఉండాలి. మీకు ఇంట్రెస్ట్ అయితే మీకు ఏదైనా కలర్ వేసుకోవచ్చు. సో కలర్ జంగా ఎలా ఆడాలి అంటే మన ఇంట్లో డైస్ ఉంటుంది కదా, డైస్కి ఎన్ని ఫేజెస్ ఉంటాయి, 6 ఫేజెస్ ఉంటాయి. సో ఈ 6 ఫేజెస్లో 3 ఫేసెస్కి ఇవే కలర్స్ అప్లై చేయండి. అంటే 2 సైడ్స్ రెడ్ వేయండి, 2 సైడ్స్ బ్లూ వేయండి, 2 సైడ్స్ క్రీమ్ కలర్ ఆర్ వైట్ కలర్ ఏదో ఒక కలర్ వేసేయండి. అంటే డాట్స్ కనిపించకుండా డైస్ని తయారు చేసుకోండి. సో కలర్ గేమ్ ఎలా ఆడాలి అంటే మనం డైస్ వేస్తాం, ఆ డైస్లో ఏ కలర్ అయితే వస్తుందో ఈ ఉన్న జంగాలో ఆ కలర్ బ్లాక్ని మాత్రమే రిమూవ్ చేయాలి. అది కండిషన్ అనమాట. మనం ఎలాగో ఒక సైడ్ కలర్ వేస్తాం కాబట్టి మనకి ఇటు నుంచో అటు నుంచో ఈజీగా కనిపిస్తుంది. సో కనిపిస్తుంది కాబట్టి మనం అట్లా బ్లాక్ తీసేసేయచ్చు. ఇలా కలర్ జంగా ఆడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి కలర్ జంగా కూడా కంపెనీలో ఉంటుంది, బట్ ఎందుకు అది దీని మీద కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మన క్లాసిక్ జంగానే కలర్ జంగా కింద కన్వర్ట్ చేసుకుని పిల్లల్ని ఆడించవచ్చు. ఫస్ట్ ఆడించేటప్పుడు కనుక క్లాసిక్ జంగా కొన్ని రోజులు అలవాటు చేసామంటే వాళ్ళకి ఎట్లా బ్లాక్ ఎలా తీయాలి, ఎలా పెట్టాలి, ఎలా ప్లేస్ చేసుకోవాలి ఈ విషయాలు తెలుస్తాయి. మనం ఎప్పుడైతే కలర్ జంగా వాడుతున్నామో ఇక్కడ వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తున్నాం కదా. ఇక్కడ అనుకోండి క్లాసిక్లో ఏది కావాలంటే బ్లాక్ తీసేసుకోవచ్చు. కలర్ జంగాలో రిస్ట్రిక్షన్ ఉంది మనకి, ఎందుకంటే ఏ కలర్ అయితే వేశారో ఆ కలర్ బ్లాక్ మాత్రమే తీయాలి అని. సో కొంచెం డిఫికల్టీ లెవెల్ అనేది పెరుగుతుంది. సో మీ పిల్లల ఏజ్ని బట్టి ఒకేసారి కలర్ చేసి పెట్టేసుకుంటే మనం ఎట్లాగైనా ఆడించవచ్చు. కాబట్టి దీన్ని ఇట్లాగా క్లాసిక్ జంగాని కలర్ జంగా కింద మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెంబర్ జంగా. సో ఈ నెంబర్ జంగా మీరు ఏం చేస్తారంటే 1 నుంచి 54 దాకా నెంబర్స్ అనేవి ఒక సైడ్ కలర్ వేసేసాం కాబట్టి ఇంకో సైడ్ నెంబర్ వేయండి. నెంబర్ జంగా పిల్లల చేత ఆడించాలంటే కనుక మనకి డైసెస్ ఎక్కువ కావాలి. మల్టిప్లికేషన్ ఆడించాలంటే కనుక 2 డైస్ కావాలి, ఎడిషన్ ఆడించాలంటే కనుక 4 డైస్ కావాలి. ఈ డైసెస్ ఈ నెంబర్స్ ఎలా ఆడాలి అంటే జాగ్రత్తగా వినండి, క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ మనం 4 డైస్ ఎడిషన్ తీసుకుందాం. 4 డైస్ వాళ్ళకి ఇవ్వండి, డైస్ రోల్ చేసి వేసేసేయమనండి. ఇప్పుడు ఆ 4 డైస్లో ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్స్ 4 వాళ్ళు కౌంట్ చేయాలి. సపోజ్ ఒక డైస్ మీద 6, ఒక డైస్ మీద 4, ఒక డైస్ మీద 2, ఒక డైస్ మీద 1 పడింది అనుకోండి. 6 + 4 = 10, 10 + 2 = 12, 12 + 1 = 13. సో ఇప్పుడు వాళ్ళ పాసిబిలిటీ ఏంటంటే ఎయిదర్ దే హ్యావ్ టు మూవ్ 13 బ్లాక్ కానీ లేకపోతే రివర్స్ ద నెంబర్ 31 బ్లాక్ కానీ, ఈ 2 బ్లాక్స్లో ఏదో ఒక బ్లాక్ని వాళ్ళు రిమూవ్ చేయాలి. అర్థమైందా? ఈ 2 బ్లాక్స్లోనే రిమూవ్ చేయాలి. సో వాళ్ళు ఈజీగా రిమూవ్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు వాళ్ళకి అక్కడ వచ్చిన నెంబర్స్ మొత్తం కౌంట్ 36 వచ్చింది అనుకోండి, 36ని రివర్స్ చేస్తే ఏమవుతుంది, 63 అవుతుంది. 63 అనే నెంబర్ ఉండదుగా, మనకి టోటల్గా 54 బ్లాక్స్. సో 63 అనేది వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే 63లోంచి 54ని సబ్ట్రాక్ట్ చేయమని చెప్పండి. అప్పుడు ఎంత వస్తుంది, 9 వస్తుంది. సో 9 బ్లాక్ని రిమూవ్ చేయమనండి. ఇవి ఏవి సెట్ ఆఫ్ రూల్స్ కాదు, మనకి నచ్చిన విధంగా మనం ఆడుకోవచ్చు. సో నేను నా ఐడియాని మీకు చెప్తున్నాను, మీకు ఇంకేదైనా ఐడియా ఉంటే మీరు ఆ విధంగా ఆడించవచ్చు. ఇది ఎడిషన్ జంగా. నెక్స్ట్ మల్టిప్లికేషన్ జంగా. మల్టిప్లికేషన్ జంగా ఓన్లీ 2 డైసే వాడతాము. ఆ 2 డైస్లో ఒక డైస్లో 2 పడింది, ఒక డైస్లో 6 పడింది. 6 2 = 12 అయితే 12 రిమూవ్ చేయాలి, లేకపోతే 21 రిమూవ్ చేయాలి. ఇలాగ కండిషన్స్ పెట్టి రిమూవ్ చేయొచ్చండి. ఇక్కడ మనం ప్రతిసారి కూడా బ్లాక్ని తీసి పైన పెడుతూ ఉంటాం కదా, సో నెంబర్ ఇది లేదు అని అనడానికి ఉండదు. మేబీ అది రాదు, టవర్ పడిపోతుంది అంతే. ఇన్ కేస్ కనుక మీ పిల్లలకి ఇంకా కొంచెం పెద్ద పిల్లలు ఇంకా ఆలోచిస్తున్నారు అంటే కనుక, ఒకవేళ బ్లాక్ తీయలేని పరిస్థితి వస్తే కనుక క్వశ్చనింగ్ చేసుకోమనండి. బ్లాక్ తీయకపోతే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి, లేకపోతే యూ విల్ లూజ్ ద పాయింట్. సో ఇట్లాగా మన ఇష్టాన్ని బట్టి మనకి ఎట్లా కావాలంటే అట్లా రూల్స్ని ముందుగానే పెట్టుకుని ఆ విధంగా కొన్ని రోజులు ఆడించవచ్చు. సో ఈ నెంబర్ జంగా ఆడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలకి ఎడిషన్స్ వస్తాయి, మల్టిప్లికేషన్స్ వస్తాయి, టాక్ మన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆన్సర్ అనేది చెప్పడానికి ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో ఇది ఒక అడ్వాంటేజ్. సో ఫస్ట్ మనం ఎప్పుడు కూడా క్లాసిక్ జంగా తీసుకుని క్లాసిక్ జంగా మీద కొన్ని డేస్ పిల్లల ఏజ్ని బట్టి కొన్ని డేస్ ఇందులో ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ దీనికి కలర్స్ వేసి కలర్ జంగా కింద వాడండి. మళ్ళీ దీనికే నెంబర్స్ రాసి నెంబర్ జంగా కింద కూడా వాడచ్చు. ఒకే సెట్ కొనుక్కుని మనం డిఫరెంట్ వేస్లో యూస్ చేసుకోవచ్చు. మస్ట్ అండ్ షుడ్గా
బ్రాండెడ్వే తీసుకోండి, లేకపోతే స్మూత్ ఫినిషింగ్ ఉండదు. స్మూత్ ఫినిషింగ్ లేకపోతే ఇంత నీట్గా ఇలా అనగానే ఇలా బయటికి రాదనమాట. సో ఇది జంగా గేమ్. అండ్ నెక్స్ట్ ఇందులోనే ఇంకో వెర్షన్ ఉంది, అది పెద్దవాళ్ళకి ట్రూత్ ఆర్ డేర్ వెర్షన్. అది పిల్లలకి అంత అనవసరం, బట్ నాకు పూర్తిగా తెలియదు దాని గురించి, అందులో ఏమి రూల్స్ ఉంటాయి ఏంటి అనేది. ట్రూత్ ఆర్ డేర్ అంటే మనకు కొంచెం ఐడియా ఉంది కదా, దానికి రిలేటెడ్గా ఏదో ఉంటుంది. కొంచెం పెద్ద పిల్లలకి 20 or 25 కాలేజ్ ఆడే వెళ్లే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే బాగుంటుంది. మన పిల్లలకైతే క్లాసిక్ జంగా సరిపోతుంది. అండ్ ఈ గేమ్ని ఇది ఓన్లీ టవర్ బ్లాకింగ్ ఇలా రిమూవింగ్ ఇది ఒక్కటే విధంగా కాకుండా, పిల్లలకి వదిలేస్తే కొంతసేపు ఈ బ్లాక్స్ని వాళ్ళు డిఫరెంట్ వేస్లో దీంతో షేప్స్ చేసుకుంటారు. మనం పిల్లలకి కనుక ఇట్లాంటి బ్లాక్స్ ఇచ్చేసి వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని అంతా బయటకు తీసుకురావచ్చు. ఇక్కడ చూడండి నేను ఒక చైర్ తయారు చేశాను. అలా మీ పిల్లల క్రియేటివిటీని బట్టి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు తయారు చేయడానికి ట్రై చేస్తారు. లేకపోతే ఇద్దరున్నారనుకోండి, టాలెస్ట్ టవర్, ఎవరైతే పెద్ద టవర్ తయారు చేస్తారో వాళ్ళు విన్నర్ అని, అట్లా రకరకాలుగా ఆడుకోవచ్చు. సో పిల్లల్ని బట్టి ఉంటుంది. సో ఇట్లాగా డైనింగ్ టేబుల్ అని, లేకపోతే స్టెప్స్ అని, ఇలా చైర్ అని, సోఫా సెట్ అని, అట్లా వాళ్ళకి ఎలా నచ్చితే అలాగా. లేకపోతే ఇంకా ఇంట్రెస్టింగ్ అయితే పిల్లలు ఎలా ఆడతారంటే సగం లైన్లో నుంచో పెట్టేస్తారు, ఒక షేప్ ఏదైనా ఫామ్ చేయడమో, లేకపోతే ఒక ఆల్ఫాబెట్ రాయడమో చేసి ఒకళ్ళు పెట్టడమో ఒకళ్ళు ఇలా పడేయడం. సో ఇట్లా కూడా ఆ షేప్ అలా వస్తుంది కదా, వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది కూడా ఆడతారు. ఇది ఇవాళ నేను చూపించాలనుకున్న ఇంట్రెస్టింగ్ గేమ్ జంగా. మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరు పర్చేస్ చేసుకుని. ఇది ఎలాగ లాక్డౌన్ టైమే కాబట్టి పిల్లలు ఎంతసేపు అని చదువుతారు, ఎంతసేపు అని ఉంటారు, కొంచెం సేపు అట్లా ఆడుకుంటూ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో ఇది జంగా. మన నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ గేమ్తో మళ్ళీ కలుద్దాం. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఒపీనియన్ని కంపల్సరీగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.